దేశంలో 20 ఏండ్ల క్రితం చరిత్ర పునరావృతం అవుతుందని అన్నారు సీఎం రేవంత్. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. 2004లో షేనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ ఇప్పుడు వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసిందని ఆరోపించారు. అప్పుడు వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు తిరస్కరించి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ గెలిపిస్తారన్నారు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చెల్లని బ్యాంక్ ఇచ్చిన చెక్కులా ఉందని ఆరోపించారు సీఎం రేవంత్.